కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయిని శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సహస్రనామామృత ధారలో 648వ నామం ఓం సహస్వతే నమః. సహస్వాన్ అధిక బలాఢ్యుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆయన ఏ అవతారం చూసినా కూడా ఆయన ఎంతటి బలవంతుల పేచ ఆయన అణచగలిగినటువంటి వాడు. కృతయుగంలో ఆ హిరణ్యాక్ష హిరణ్యకశిపుల్ని సంహరించినటువంటి వాడు. త్రేతాయుగంలో రావణ కుంభకర్ణాదులను దునుమాడినటువంటి వాడు. అలాగే ద్వాపర యుగంలో ఆ యొక్క మహానుభావుడైనటువంటి బాణాసురుణ్ణి శివభక్తుణ్ణి కూడా ఎంతో అవలీలగా జయించినటువంటి వాడు. అంతేకాకుండా యుక్తితో జరాసంధాదులను చంపించినటువంటి వాడు. తన బలం చేత బాలకుడుగా ఉన్నా కూడా కంసాదుల యొక్క గర్వాన్ని అది తొలగిస్తూ భయపెడుతూ సంహరించినటువంటి వాడు. అంతేకాకుండా కలియుగంలో వేలాది మంది రాక్షసుల్ని తన సుదర్శన చక్రం చేత తన భక్తుడైనటువంటి వాడు, తన సర్వ సైన్యాధ్యక్షుడైన విశ్వక్సేను చేత సంహరింపజేసినటువంటి వాడు. తాను స్వయంగా వృషభాసురాదుల యొక్క గర్వాన్ని హరించి వారిని సంహరించినటువంటి వాడు. కనుక అధిక బలాఢ్యుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆయన కళ్యాణ చరిత్రలో ఎన్నో అందమైన ఘట్టాలు ఉంటాయి. అంటే కొంతమందిని ఆయన జయించినటువంటి వాళ్ళని తాను జయించేసి తన ఎంత పరాక్రమం కలిగినటువంటి వాడో లోకానికి చూపిస్తాడు. ఇప్పుడు కార్తవీర్యార్జునుడు ఉన్నాడు, వాడికి 1000 బాహువులు ఉన్నాయి. కార్తవీర్యార్జునుని యొక్క బాహువులను ఖండించినటువంటి వాడు పరశురాముడు. ఆ కార్తవీర్యార్జునుడి చేతే భంగపడినటువంటి వాడు రావణాసురుడు. అటువంటి రావణుణ్ణి జయించినటువంటి కార్తవీర్యార్జునుడిని, కార్తవీర్యార్జునుడిని పీచమణించినటువంటి ఆ యొక్క పరశురాముణ్ణి, పరశురాముణ్ణి ఓడించినటువంటి వాడు, అవలీలగా ఆయన తపోలోకాలను కొట్టినటువంటి వాడు మన రామచంద్ర ప్రభు. కానీ స్వాతిశయము కామము కలిగినటువంటి రావణుడు ఆయన మీద వచ్చి ఈ అధిక బలాఢ్యుడైనటువంటి రాముని యొక్క బలపరాక్రమాలను చూసి అయినా కూడా తెలుసుకోకుండా ఆయన చేతనే మరణాన్ని పొందాడు. ఒకవేళ శరణాగతి పొందితే వాడిని కూడా రక్షించేద్దామని చెప్పి చూసినటువంటి ఉదార స్వభావుడు, ఎంత మానసికం బలంతో కూడినటువంటి ఒక శక్తిని ఆయన కలిగి ఉంటే అలాంటి అనుగ్రహాన్ని నరుడైనటువంటి వాడిగా కనిపించిన నారాయణుడు అనుగ్రహిస్తాడు చెప్పండి. అలాగే కృష్ణావతారంలో కూడా పౌండ్రక వాసుదేవుణ్ణి కానీ ఇతర అసురులను కానీ సంహరించేటువంటి వేళ ఆయన చాలా సునాయాసంగా జయించాడు. రుక్మిణీ కళ్యాణ వేళ ఆయన రథంపై వెడుతూ ఉంటే ఆమె అన్నగారు రుక్మి ఎంతో బలంతో గర్వితుడై వచ్చినా కూడా ఆయన్ని ఓడించి ఆయన్ని సంహరించకుండా కేవలం గర్వభంగం చేసి పంపించినటువంటి వాడు. ఇలా పరమాత్మ అత్యంత బలవంతుడు. ఆయన భక్త రక్షణా దీక్షలో ఆ యొక్క సహస్వాన్ అధిక బలాఢ్యమైనటువంటి ఆ యొక్క బుద్ధి బలాన్ని కానీ దేహబలాన్ని కానీ సంకల్ప బలాన్ని కానీ చూపించేటువంటి వాడు. కనుక సంకల్పబలము చేత, బుద్ధిబలము చేత, దేహబలము చేత ఎంతోమందిని కాపాడినటువంటి ఆ పరమాత్మను మనం తెలుసుకోవాలంటే మనకి త్రివిధాత్మకమైనటువంటి బలములు ఆయన నుంచి మనకు లభించాలి అని అంటే మనం ఆ పరమాత్మని ఓం సహస్వతే నమః అనేటువంటి నామాన్ని పట్టుకుని ఆశ్రయించాలి, ఆరాధించాలి. తద్వారా ఆయన యొక్క సంపూర్ణ కటాక్షాన్ని మనం పొందుతాం. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క నామామృత ధారలో పరమ మహిమాన్వితమైనటువంటి నామం 649వ నామం ఓం అర్థదాత్రే నమః. అర్థదాత అధికారానుగుణముగా అన్ని పురుషార్థములు ఇచ్చేటువంటి వాడు. వాళ్ళు దోవ తప్పుతూ ఉంటే మళ్ళా అగ్నిసాక్షిగా మైత్రి చేసుకున్న తరువాత సుగ్రీవుడు మధువనంలోకి వెళ్ళి మత్తుడైపోయి చాంచల్యం పొంది తాను ఇంతకాలం అన్నగారి వల్ల పొందినటువంటి బాధ నుంచి కాపాడినటువంటి రామకార్యం చేయాలని కూడా మర్చిపోయాడు. అప్పుడు ఆయన్ని శిక్షించడానికి లక్ష్మణస్వామి పెడుతూ ఉంటే ఆయన్ని ఏమీ వద్దయ్యా, నచ సంకుచిత పంథ వాలి ఏన పథోగత అనేటువంటి దాంతో హెచ్చరిక చెయ్యి అని చెప్పి చెప్పాడు. వెంటనే ఆయనకి ఇచ్చినటువంటి అధికారం వానర ఆధిపత్యం దాని నుంచి తొలగించేసి ఇంకోటి ఎవరినో ఎక్కించేయచ్చు ఆయన.
కానీ అధికారానుగుణంగా అనుగ్రహించాడు కదా వాళ్ళకి పురుషార్థాలని, వాళ్ళ యొక్క అర్థాన్ని కానీ వారి యొక్క వైభవాన్ని కానీ ధర్మపరంగా తాను తొలగించకూడదు అనేటువంటి ఉద్దేశంతో వారి ఎందు జ్ఞానమును పునః ఉద్దీప్తం చేసి వారిని అలా రక్షించినటువంటి వాడు. అలాగే విభీషణుడు ఎంతో దుఃఖించాడు అన్నగారి మరణానికి. అంతకుముందు తాను ధర్మాలు చెప్పినా వినలేదు, పరదారాపహరణాన్ని నిందించాడు, పైగా పరుడే నరుడే వచ్చాడు ఆయన రామచంద్రుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణని చెప్పాడు, అవమానించి పంపించేసినటువంటి అన్నగారి పట్ల ఎంతో బాధపడ్డాడు. చివరికి అసలు ఆయనకి ధర్మకార్యాలను అనుసరించి అసలు సంస్కారాలు చేయవచ్చా లేదా అని అనుమానించాడు. కానీ అధికారానుగుణంగా సంస్కారార్థాలని ప్రసాదించేటువంటి స్వామివారు వెంటనే ఆయన అర్థదాత అని కీర్తింపబడేవాడు. అయ్యా మరణాంతాని వైరాణి యథా తవ తథా మమ అని చెప్పి ఉపదేశించాడు. వైరం అనేటువంటిది దీర్ఘముగా ఉండకూడదు నాయన, రాక్షస ఓ విభీషణ కేవలం ఎప్పటి వరకు ఉండాలి అని అంటే ఆ యొక్క మరణం అయిపోయేంతవరకే. ఆ దేహాన్ని విడిచిపెట్టాడు జీవుడు, పరమాత్మలో నిలీనం అయిపోయాడు. కాబట్టి తర్వాత మరో జన్మ పొందితే దానికి అనుగుణంగా కర్మఫలాన్ని వాడు అనుభవిస్తాడు. ఇప్పుడు యథా తవ తథా మమ, నీకు ఎలా సోదరుడో నాకు అలాగే అన్నాడు. ఎంతటి విశ్వాసం ఉండాలి, ఎంతటి ధర్మనిష్ట ఉండాలి, ఎంతటి ఔదార్యం ఉండాలి, అంతటి వాడు పరమపురుషుడు. కనుకే ఆయనే అధికారానుగుణంగా ఆ యొక్క దానము చేయగలిగినటువంటి అర్థదాత. అంటే అటువంటి పురుషార్థదాత మరొక్కరు లేరు. వారికి ధర్మముగా మేము వర్తించాలి స్వామి, మాకు జ్ఞానమును బోధించు అంటే జ్ఞానమును కటాక్షించినటువంటి వాడు. ఎన్నో శాస్త్రములన్నీ కూడా భగవంతుని ద్వారానే వచ్చాయి. ఆయన అవతారములే హయగ్రీవము కానీ, ఆ యొక్క దత్తాత్రేయ అవతారం కానీ, కపిలావతారం కానీ, ఇవన్నీ జ్ఞానాన్ని కటాక్షించడానికి వచ్చాయి. అలాగే అర్థాన్ని కటాక్షించడానికి, లౌకికమైన సంపదలు కోరుకున్నటువంటి ధర్మరాజాదులకి ఆ రాజ్యాధికారాలు ఇచ్చి వారి చేత రాజసూయాది యాగములు చేయించినటువంటి వాడు. అలాగే కామము అనేటువంటిది కావాలి అని చెప్పి కోరికలు, వివిధమైన కోరికలు కోరుతూ ఉంటారు భక్తులు. వాళ్ళ కోరికలు అన్నీ కూడా వాళ్ళకి అధికారం కావాలంటే అధికారం, లేదా వాళ్ళకి మంచి యౌవనవతులైనటువంటి అందమైన స్త్రీలతో వివాహం కావాలని ధర్మబద్ధంగా కోరుకుంటే అటువంటివి, లేదా భూములు కావాలంటే భూములు. సమస్తం ఇచ్చేటువంటి వాడు శ్రీ వెంకటేశ్వరుడు. ఆయన కోరిన కోరిక లేదనకుండా ఇస్తాడు అది ధర్మబద్ధమైతే. అందుకే కలడా ఇంతటి దాత కమలనాభుడే కాక అంటాడు తాళ్లపాక అన్నమాచార్యుల వారు. చతుర్నాం పురుషార్థానాం దాతాదేవశ్చతుర్భుజ. ఆయన కోరిన దానికన్నా ఎక్కువగా ఇస్తాడు. ఆయన కుచేలుడు ఏమన్నా మేడలు వేడా, మహాత్ముడు నిఖిలము ఇచ్చాడు కదా. కాబట్టి అభిమతాధిక దానరసికుడు అనేటువంటి కీర్తిని గడించినటువంటి వాడు. కలియుగంలో భక్తుల కోరిక మేరకు వారు తపస్సుల ద్వారా, యజ్ఞముల ద్వారా, దానముల ద్వారా, యోగముల ద్వారా ఆయన్ని పట్టుకోలేరు గనక ఆయనే అర్చావతారముగా ఆయన ఆవిర్భవించేశారు వెంకటాచలం పైన చతుర్విధ పురుషార్థాలని ఇవ్వటానికి. అందుకే అర్చావతార సర్వేషాం బాంధవో భక్తవత్సల అని చెప్పారు. అందరికీ కూడా ఆయన అద్భుతమైనటువంటి విజయ పరంపరలను ఇచ్చి కామితములను కటాక్షించేటువంటి వాడు కనుక అర్చాస్వరూపి భక్త సులభుడే ఆయన అర్థదాతగా ఆవిర్భవించాడు. కనుక అటువంటి పరమాత్మని మనం ఓం అర్ధదాత్రే నమః అని చెప్పి మనం కనుక ప్రార్థిస్తే ఆ అర్థదాత మనకి పురుషార్థములన్నీ కూడా ఇవ్వగలడు. ఎందుకంటే మోక్షాన్ని మనం పొందలేము, ఎటువంటి వాడైనా పొందలేడు. అది మోక్షం ఇచ్చే జనార్దన అన్నారు కనుక దాన్ని కూడా ఇవ్వగలిగినటువంటి పరమపురుషుడి గొప్పతనాన్ని ఆనామని చెప్పింది. అలాగే 650వ నామం ఓం సహనాయ నమః. ఆయన భక్తులు ఎటువంటి అపరాధము చేసినా ఆయన సహిస్తాడు. ఆయన పసివాడిగా ఉన్నా అలాగే ప్రవర్తిస్తాడు, మహోన్నతుడైనా అలాగే ఆయన భరించగలడు. అందుకే చూడండి యశోదమ్మ చేసినటువంటి ఆ బంధనం కానీ భర్సనాదులు కానీ అన్నీ సహించాడు కదా ఆయన. అలాగే ఆ గోపబాలుకులంతా కూడా యజ్ఞములు పరమ పవిత్రమైనటువంటి వాటిల్లో వేసే హవిస్సులు స్వీకరించేటువంటి ఆయన నోట్లో కృష్ణ ఇది బాగుంటుంది చూడు, ఇదిగో మా అమ్మ చేసింది అని చెప్పి కొంత తినేసి ఆ ఎంగిలి వేళ్లను మళ్ళా
ఆ యొక్క ఊరగాయలో చద్దన్నంలో నలిపి కృష్ణుడి చేతిలో పెడుతూ ఉంటే వాళ్ళ ప్రేమను స్వీకరించాడు తప్పించి ఆ ఎంగిల్ని ఆయన పట్టించుకోలేదు. అది కృష్ణుడిలో ఉండేటువంటి లక్షణం. అదే కలియుగంలో కూడా వెంకటాచలానికి వచ్చి భక్తులు కేవలం ఆయనకు ఒక కాసు వేదము ఉక్తమైనటువంటి ధర్మాన్ని ఆ భక్తిభావాన్ని హృదయం నిండా నింపుకుని ఆ వేదసారాలు ఎరక్కపోయినా ఎటువంటి శాస్త్రజ్ఞానం లేకపోయినా తమ స్వేదాన్ని చిందించి ఒక్క కాసు స్వామి హుండీలో వేసినా వడ్డీ కాసులు వాడు ఉప్పొంగిపోయి వారి వంశ పరిరక్షణ చేసేస్తున్నాడు, గోత్ర రక్షణ చేసేస్తున్నాడు, వాళ్ళందరినీ ఉత్తమ లోకాలకి పంపిస్తున్నాడు. అందుకే కలియుగంలో ఆయన్ని సంకీర్తనం చేతే పట్టేసుకోవచ్చు. ఎంత సహనమూర్తి అయిపోయాడు భక్తులు, ఎన్ని విధములైనటువంటి పాపములు చేసినా వెంకటాచలంపై అడుగు పెడితే చాలు, వెంకారో సర్వ పాపాన్ని కటస్థ దాహవుచ్యతే, ఆ పాపములన్నీ లప్త కాలంలో దహింపజేసి వాళ్ళకి సద్గతుల్ని మాధవాదులకు ప్రసాదించినటువంటి వాడు ఎంతోమంది చక్రవర్తుడు, యాదవ చక్రవర్తుడు, అలాగే శ్రీకృష్ణదేవరాయ వంశానికి చెందినటువంటి విజయనగర చక్రవర్తులు, ఇలాంటి చారిత్రక చక్రవర్తులు అందరూ కూడా వారు తమ యొక్క వంశాన్ని ఉద్ధరింపజేసుకున్నారు స్వామి సేవలో. వాళ్ళు చేసిన అపరాధాలన్నీ కూడా దొమ్ములు చేసిన ఎట్టి తొండమాన్ చక్రవర్తి, ఆయన యుద్ధాలు వసుదానుడితో చేస్తున్నాడు ఆ తొండమాన్ చక్రవర్తి, అయినా కూడా ఆయన సహించి ఆ తొండమాన్ చక్రవర్తికి శంఖ చక్రాలు ఇచ్చాడు. తర్వాత తొండమాన్ చక్రవర్తి గుడిగోపురాలు కట్టి ప్రార్థిస్తే అందులోకి వెళ్ళాడు. ఆయన బ్రాహ్మణ హత్య అనేటువంటి దానికి ఆ యొక్క పాత్రుడైనప్పుడు ఆ బ్రాహ్మణీ హత్య ద్వారా మహాదోషాన్ని పొందితే కూడా ఆ దోషం నుంచి ఆయన రక్షించాడు. ఎంత సహనమూర్తి అండి స్వామి, ఒక బ్రహ్మహత్య దోషం నుంచి కోట్ల 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 తపస్సులు జపాలు చేసినా కూడా రక్షించినటువంటి ఆయన కలియుగంలో అత్యంత సహనశీలుడై తొండమాన్ చక్రవర్తి ఆ యొక్క బ్రాహ్మణ పత్ని తన రక్షణలో ఉంటే పట్టించుకోకుండా అజాగరూకుడై ఉండి అటువంటి హత్యాదోషాన్ని ఆయన మూటగట్టుకుంటే దాని నుంచి తన వంశాన్ని గోత్రాన్ని విముక్తి చేయమని ప్రార్థిస్తే సహించి తాను ఇంక నుంచి మాట్లాడనని చెప్పి మౌనముద్రను దాల్చి ఆ యొక్క హత్యాదోషం నుంచి విముక్తిని కలిగించాడు. కనుక బ్రహ్మహత్యాది కోట్ల దోషాలను సహనంతో భరించి తన ఆశ్రిత భక్తులను రక్షించేటువంటి వాడు శ్రీ వైకుంఠ విరక్తుడే స్వామి పుష్కరిణీ తీరంలో విలసిల్లేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి. కనుక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పట్ల ఎంత భక్తి ఉన్నా వారు చేసినటువంటి అపరాధములను తల్లి బిడ్డ చేసేటువంటి ఆ యొక్క తాడనము, అలాగే మలమూత్రాలను పట్టుకొచ్చి అంటించడం ఇత్యాదులు అన్నీ కూడా ప్రీతితో అజ్ఞానమును గ్రహించి వాటి నుంచి శుద్ధి చేసి తనను చక్కగా అలంకరించి ఎలా ఎత్తుకుంటుందో బిడ్డను కూడా అలా దోషముల నుంచి తల్లి ఎత్తుకున్నట్టే విశ్వభర్త అయినటువంటి శ్రీనివాసుడు వాళ్ళ దోషముల్ని కలిపంకిలములంతా కూడా తొలగించి వారిని తనవారిగా చేసుకుంటారు. అభిషేకాదుల్లో వెళ్ళి భక్తులు కూర్చుంటారు. ఎన్నో జన్మజన్మార్జితమైనటువంటి పాపములు మూటగట్టుకున్నటువంటి జీవులు వచ్చి కూర్చుని ఉండవచ్చు, కానీ వారి మనోమలాన్ని వారి కర్మమలాన్ని అంతా కూడా తొలగించి ఆ యొక్క మానవుల్ని కాపాడేటువంటి కలియుగ ప్రత్యక్ష వరదుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. మహాదోషములు చేసినటువంటి వాళ్ళు, రాక్షసుల్ని మన్నించినటువంటి వాడు, అలాగే దేవతలు తప్పు చేస్తే దేవతలను మన్నించినటువంటి వారు, పురాణ చారిత్రక చక్రవర్తులను మన్నించినటువంటి వాడు, సామాన్య భక్తుల యొక్క అపరాధములు తొలగించేటువంటి వాడు, అటువంటి కోట్ల కోట్ల మహాపాపములు చేసిన ఆ యొక్క పాపములను రోసి భగవంతుడే దిక్కని చెప్పి ఆయన దగ్గరకు వస్తే సహనశీలుడైనటువంటి శ్రీనివాసుడు పరిరక్షిస్తాడు. కనుక మనం అయ్యో తప్పు చేశామే అనేటువంటి బెంగను విడనాడి స్వామిని పట్టుకోవాలి అని అంటే స్వామిని మనం ఆరాధించవలసినటువంటి ఆ యొక్క షోడశోపచార విధితో పాటు మనం ఉచ్చరించాల్సినటువంటి మహామంత్రమే సహస్రనామాల్లో ఉండేటువంటి 650 నామం ఓం సహనాయ నమః. ఈ నామాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. పరమ సహనమూర్తి అయినటువంటి శ్రీనివాసుడు మనని సర్వతో విజయములకు గురి చేస్తూ ఆయనకు తన
జీవును చేసినటువంటి అపరాధములను పట్టించుకోకూడదు అనేటువంటి ఒక మనవిని వినిపించేటువంటిది ఆ నామము. కనుక అటువంటి నామామృత ధారలో 651వ నామం ఓం సాహసినే నమః. మహాసాహసి శ్రీ వెంకటేశ్వర స్వామి, అన్యులు చేయలేనటువంటి సాహసకృత్యములు చేసేటువంటి వాడు. ఇతర కాలముల్లో జీవులు చేసినటువంటి వాటికి చేసినంత ఫలాలను ఇచ్చినటువంటి వాడు, ఒక్కోసారి తృప్తితో అవధులు దాటి అనుగ్రహించినటువంటి వాడు. కలియుగంలోనూ ఎల్లవేళలా ఆ యొక్క అన్య అవతారములు చేయనటువంటి ఆ యొక్క ప్రయోజనాన్ని ఆయన ఇచ్చేస్తూ ఉంటాడు. అది ఓం నమో వెంకటేశాయ అనేటువంటి మంత్రాన్ని పట్టుకుని, లేకపోతే ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః అనేటువంటి మంత్రాన్ని పట్టుకుని ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తూ ఉంటారో, ఆశ్రయించినటువంటి వాళ్ళని రక్షించడమే దీక్షగా కలిగినటువంటి వాడు. ఆర్తులైనటువంటి వాళ్ళు ఆయన దగ్గరికి వస్తూ ఉంటారు, అలాగే అర్థార్థులు వస్తూ ఉంటారు, జ్ఞానులు వస్తూ ఉంటారు. చతుర్విధాః భజంతే మాం జనాసుకృతినో అర్జున, ఆర్తో జిజ్ఞాసుర అర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ అన్నారు కదా. కాబట్టి ఆర్తులు, అర్థార్థులు, జ్ఞానులు ఇలా వచ్చేటువంటి వాళ్ళందరినీ ఆయన రక్షించేస్తాడు. జిజ్ఞాసులైతే ఆయన మరీ ఇష్టం, వాళ్ళకి ఏదో రకంగా ఏదో రకమైనటువంటి జ్ఞానాన్ని ఆయన స్వయంగా కానీ ఋషుల చేత కానీ ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇదే మనకి ఆ యొక్క కౌండిన్యుడు వృత్తాంతం ద్వారా తెలుస్తుంది. మహర్షులు తపస్సులు చేసినప్పుడు వాళ్ళ లోపాలని, వాళ్ళ యజ్ఞలోపాలను తొలగించినప్పుడు ఆయన యొక్క గొప్ప సాహసం తెలుస్తుంది. ఒక కిరాత రూపంలో వచ్చి బోధించి వాళ్ళని రక్షించినటువంటి వాడు. అలాగే ఆయన సాహసం వృషభాసురుని నిర్జించినప్పుడు, అలాగే ఆయన సాహసం ఆయన చక్రతాళ్ళవార్లకి ఇత్యాదులకి శక్తిని ప్రసాదించి అక్కడ ఉండేటువంటి రాక్షసులను దుడిమాడింపజేసినప్పుడు, అలాగే ఆయన యొక్క వీర ప్రతాపాలు తన ఆశ్రితుడైనటువంటి ఆ యొక్క విశ్వక్సేనుల వారికి ఇచ్చి ఎంతోమంది అసురులను ఆయన నిగ్రహింపజేసినప్పుడు, అలాగే ఆయన యొక్క సాహసము ఆ యొక్క తొండమాన్ చక్రవర్తిని ఆయన రక్షించేటువంటి వేళ ఆయన ఎంతో ధైర్యంతో ఆయన సుదర్శనానికి ఆయనే ఎదురు వెళ్ళి నిలబడినప్పుడు, ఇలా శ్రీ వెంకటేశ్వర స్వామి అన్యులు చేయనటువంటి ఆ యొక్క గొప్పదైనటువంటి అజ్ఞానుల రక్ష, దుర్మార్గుల రక్ష, ఆ యొక్క ధూర్తుల రక్ష ఆయన చేస్తూ ఉన్నాడు. అయితే వీళ్ళు ధూర్తులుగా ఉంటే ఆయన రక్షించడు, అన్యాయములతో వాళ్ళు ఉంటే ఆయన రక్షించడు. ఆ మార్గము నుంచి విడనాడి అయ్యో తప్పు చేసామే అనేటువంటి బెంగతో నిరంతరం కుమిలిపోతూ, ఇక ఒక్క శ్రీ వెంకటేశ్వరుడే దిక్కు నాకు అని చెప్పి ఒక వైరాగ్య భావన పొందినటువంటి వాళ్ళని రక్షించడంలో గొప్ప సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి వాడు ఆయన. కడుపెంత తాగుడుచు కుడుపెంత దీనికై పడిని పాట్లానల్ల పడి పొరల నేల అని చెప్పి అన్నమాచార్యులు వారు చెప్పారు. అప్పుడు వెంటనే ఆయన సాహసించి ఆయనలో ఉండే వైరాగ్య దీక్షని గుర్తించాడు. శ్రీ వెంకటేశ్వరుని సేవారతికి గాక జీవన భ్రాంతిపడు సిరులేలా అన్నాడు. కనుక ఆయన వంశాన్ని కాపాడేశాడు. ఆయన కళ్యాణ దీక్షని ఈనాటికి కొనసాగింపజేస్తూ ఉన్నాడు. ఆయన వాంగ్మయం ఉత్తరోత్తరాభివృద్ధి పొంది ఈనాడు వేలాది మంది ఆ యొక్క విష్ణు సంకీర్తనలు చేస్తూ ఉన్నారు. దాంట్లో హరి నీ ప్రతాపము, స్వామి ఎంతటిదయ్యా నీ ప్రతాపము, దాన్ని వర్ణించగా మాకు మాటలు ఎక్కువ అని అన్నమాచార్యాదులు కీర్తించారు. కనుక ఒక పక్షి అనంతమైనటువంటి అపారమైనటువంటి ఆ యొక్క ఆకాశ పథాన్ని అంతా కూడా ఎలా విహరించలేదో అలా ఏ మానవుడు కూడా భగవంతుణ్ణి సంపూర్ణంగా కీర్తించలేడు. అంతటి గుణానుభవం కలిగినటువంటి వాడు, గుణ వైశాల్యం కలిగినటువంటి వాడు స్వామి. ఒక చేప ఎంత విశాలమైనటువంటి సముద్రంలో ఈదాలని చెప్పి ప్రయత్నించినా పార అనేది అంటుకోలేదు. అలాగే అగాధ సింధువు లాంటి వాడు పరమాత్మ. కాబట్టి ఆయన ఎందు ఏది నడిచేటువంటి మానవుడు కానీ, లేదా పాకేటువంటి జలచరం కానీ, లేదా భూమిపై సరీసృపాదులు కానీ, లేదా దేవతలు కానీ, దిక్పాలకులు కానీ ఎవరు సాహసించినా తెలుసుకోలేనంతటి అపూర్వమైనటువంటి వైభవం కలిగినటువంటి దయాళు శ్రీ వెంకటేశ్వర స్వామి. భక్త సంరక్షణలో ఎంతటి దీక్ష అయినా ఆయన పూని
చేయలేనటువంటి సాహస కృత్యములు కూడా చేయగలిగినటువంటి వాడు. కనుక ఆ స్వామిని మృత్యుమృత్యువైనటువంటి వాడిని భీషోదేతి సూర్య భీషోదేతి చంద్రమా అని కీర్తింపబడేటువంటి స్వామిని ఓం సాహసినే నమః అని ఆశ్రయిస్తే కార్చిచ్చుల మధ్య ఉన్న మనని కాపాడేస్తాడు. కేవలం ఆయన నామామృత కీర్తనం చేత ఆయన ఆనందించేస్తాడు. కనుక ఆయన్ని ఓం సాహసినే నమః అనేటువంటి నామంతో ఆశ్రయిద్దాం. అన్యులు చేయనటువంటి గొప్ప అద్భుత కార్యములు చేయగలిగినటువంటి వాడు కాబట్టే ఆయన్ని సాహసి అని నామావళి కీర్తిస్తోంది అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకుని మన మానవ జన్మను చరితార్థం చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య. Thank you.